ఆర్ఓకి ఒక లెటర్ పెట్టా, జీరో డోర్ నంబర్ ఉండేవి 4132 ఓట్లు సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. అవన్నీ వెరిఫై చేసుకోవాలి కదా. ఎందుకు గ్రామ సచివాలయాలు, ఎంతమంది సిబ్బంది, వీళ్ళకి జీతాలు, దేనికి గోల్డ్ గెలుకునే దానికి కాదు కదా. డోర్ నెంబర్లు అన్నీ జీరోలు ఉంటే ఏం చేస్తున్నారు? అవి కూడా రెక్టిఫై చేయమని చెప్పి నేను ఈ ఆర్ఓకి లెటర్ పెట్టా, ఈరోజే లెటర్ పెట్టా. ఈ పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఓకే, ఎన్రోల్మెంట్ డిలీషన్స్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8లో ప్రత్యక్షంగా కొన్ని తప్పులు కనపడుతున్నాయి. ఇప్పుడు జోసఫ్పేటకు వచ్చాము, సర్వేపల్లి నియోజకవర్గం, ఐటాచల మండలం, బూత్ నంబర్ 220. 19 పేర్లు విత్ ఆల్ ఎలిజిబుల్ సర్టిఫికేట్స్, 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్స్ అన్ని ఎన్క్లోజ్ చేసి ఆన్లైన్లో ఎక్కిచ్చారు. బిఎల్ఓ క్లియర్ చేయలే, ఒక్కటి క్లియర్ చేశాడు, 18 పక్కన పెట్టాడు. ఏంటంటే ఆయన వాళ్ళ బాసులు చెప్పినట్టున్నారు. ఇటువంటి ఓవరాల్గా చాలా తప్పులు జరుగుతున్నాయి. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద ఓట్స్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 వెబ్సైట్లో ఉండిపోయినాయి అన్నారు, ఫ్రీజ్ అయిపోయింది అన్నారు. ఇప్పుడేదో రిలీజ్ చేశారంట, దాన్ని కూడా ప్రాసెస్ చేసి అవి ఎన్రోల్ అయినాయా లేదో ఓటర్లకి తెలియని పరిస్థితి ఇంకా ఉంది. వాటి మీద ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరికి తెలియదు. కానీ అన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 19కి 18 పక్కన పెడితే ఏంటది? ఏమి ఇక్కడ నేను ఒకటే అడుగుతుండా, ఆల్ ఆఫీసర్స్ ఎలక్షన్ ఓటర్స్ డ్యూటీలో ఉండే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం బిఎల్ఓస్ అనండి, ఆర్ఓ అనండి, ఈఆర్ఓస్ అనండి, మీరు ఎక్కడన్నా అన్యాయం చేస్తే జిల్లాలో అయినా రాష్ట్రంలో అయినా మేము మాత్రం వదిలిపెట్టాము, దాంట్లో రాజీ ఉండదు, దయచేసి ఇంపార్షియల్గా ఉండండి అని చెప్పేసి నేను వాళ్ళకి తెలియజేస్తుండ. సరే, ఇకపోతే ఇంకా ఐటాచల మండలం జోసఫ్పేటలో గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన వ్యవసాయం రైతులనే ముంచేసాడు అనుకున్నాం. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇక్కడ ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది, స్కూల్ ఎత్తేసేది ఏంది? సర్వేపల్లికి పోమనేది ఏంది? సర్వేపల్లి 3 కిలోమీటర్లు ఉంది, పేదోళ్ళు ఆగ్రాన మా కార్యకర్తలు చందాలు వేసుకొని ఆ పిల్లల్ని ఆ కమ్యూనిటీ హాల్లో చదివిస్తున్నారు ప్రైవేట్ టీచర్ని పెట్టి. ఏం చేస్తున్నారు మీరు? ఈ రోడ్లు మేము వేయించాము, ఆ లైట్లు మేము వేయించాము, ఆ ట్యాంక్ మేము కట్టించాము, ఓవర్ హెడ్ ట్యాంక్, ఆ అంగన్వాడీ బిల్డింగ్ మేము కట్టించాము, చెప్పలే అన్నీ మేము చేయించాము. మీరు చేసింది ఏంది? రంగులు వేసుకున్నారు ఆ ట్యాంక్కి, వైసీపీ రంగు. ఉన్న స్కూల్ ఎత్తేసారు ఎలిమెంటరీ స్కూల్, 70 సంవత్సరాల నుంచి ఉందంట స్కూలు, ఇప్పుడు ఎత్తేసారు. అదయ్యా మీ ఘనకార్యం? మీ పిల్లలు మాత్రం ఫారిన్లో చదువుకోవాలా, వీళ్ళకి మాత్రం స్కూల్ ఎత్తేయాలా? గుడ్.